హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సూర్య నల్సెట్టి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆటోలో మనకి బీటింగ్ కంట్రోల్ అనేది ఎలా చేసుకోవాలి, అంటే స్పీడ్గా పెట్టుకోవాలన్నా కానీ, బీటింగ్ని స్లోగా పెట్టుకోవాలన్నా కానీ ఏ బోల్ట్ని కంట్రోల్ చేయాలి. ప్రతి ఆటోలో చూసుకుంటే మనకి అపెలో కానీ ఆల్ఫాలో కానీ ఎక్కడైనా కానీ గ్రీవ్స్ ఇంజిన్లో ఇక్కడ 3 బోల్ట్స్ అయితే కనపడతాయి మనకి. ఈ 3 బోల్ట్స్ ఏందో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ బోల్ట్ వచ్చేసరికి పికప్, అంటే మనం బండి స్టార్ట్ చేయగానే వెంటనే గేర్ వేసేయగానే మనకి మూమెంట్ ఇస్తుంది కదా, అది పికప్. తర్వాత ఇది వచ్చేసరికి స్పీడ్ బోల్ట్, అంటే స్పీడ్ మనకి కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అపే కానీ ఆల్ఫాలో కానీ మనకి ఏంటంటే 50 మించి ఇవ్వడు. మనం దాన్ని పెంచుకోవాలంటే దీన్ని కొద్దిగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. టైట్ చేస్తూ పోతే ఇంకా స్పీడ్ని కట్టేసినట్టు, అంటే 55-60 దాకా మూవ్ అయ్యే బండిని మనం 50-45-40 పెట్టుకోవాలంటే దీన్ని కట్టేయాలి, ముందుకు కట్టేయాలి. రిలీజ్ చేసుకుంటూ పోతే మనకేందంటే స్పీడ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత మెయిన్గా ఇంజన్ బీటింగ్. ఇంజన్ బీటింగ్ని అంటే ఇక్కడ ఎక్సలేటర్ ఉంది కదా, ఈ లెవర్, ఈ ఎక్సలేటర్లు ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేస్తేనే మనకి ఇంజన్ బీటింగ్ అనేది స్పీడ్గా కానీ స్లోగా కానీ అవుతుంది. ఈ బోల్ట్ని మనం లోపల కడుతూ ఉంటే ఇంజిన్ అనేది స్పీడ్గా బీటింగ్ అనేది వస్తుంది. మనం రిలీజ్ చేస్తూ అంటే వెనక్కి లూజ్ చేస్తే బీటింగ్ అనేది స్లో అవుతూ ఉంటుంది. దీన్ని వెనక్కి తిప్పితే మనకు స్లో అవుతుంది బీటింగ్, లోపలికి తిప్పితే ఇంజిన్ బీటింగ్ అనేది స్పీడ్ వస్తుంది. ఫస్ట్ బోల్ట్ వచ్చేసరికి పికప్ బోల్ట్, దీన్ని రిలీజ్ చేసుకోవాలి. వెనక్కి తిప్పితే రిలీజ్ అవుతుంది, అప్పుడు పికప్ ఇంకా, అంటే పికప్ అంటే ఏం లేదు, ఆయిల్ ఎక్స్ట్రాగా కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ బోల్ట్ పికప్. సెకండ్ బోల్ట్ వచ్చేసరికి స్పీడ్, దీన్ని వెనక్కి తిప్పితే స్పీడ్ అనేది బండికి 55 అట్లా ఉండేది ఇంకా పెరుగుతుంది. మనం 70 దాకా పెంచుకోవచ్చు, 70-80 దాకా ఇది వెనక్కి తిప్పితే, ముందుకు తిప్పితే స్పీడ్ తగ్గిపోతుంది. దీన్ని వచ్చేసరికి ఈ రెండింటికి రివర్స్ కంప్లీట్గా, ఇది దీన్ని లోపలికి తిప్పుతూ ఉంటే మనకి ఇంజిన్ బీటింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్సెస్ వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. బయటికి తిప్పితే ఇంజిన్ బీటింగ్ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.